సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్రస్తుత తరంలో అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒక్కడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు పరుగుల యంత్రం, రన్ మిషన్, రికార్డుల రారాజు అని పిలుచుకునే కోహ్లీ ఇప్పుడు మాత్రం పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఒకానొక సమయంలో సెంచరీలను సునాయాసంగా సాధించిన కోహ్లీ ఇప్పుడు మాత్రం సాధించలేకపోతున్నాడు. తాజాగా జరుగుతున్న ఇంగ్లాండ్తో సిరీస్లోనూ వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో బీసీసీఐ వెస్టిండీస్తో జరగనున్న T20 వన్డే సిరీస్లకు కోహ్లీని పక్కన పెట్టింది. ఇక వెస్టిండీస్ టూర్లో వన్డే T20 సిరీస్ ముగిసిన తర్వాత ఆసియా కప్ 2022 టోర్నీలో పాల్గొనబోతోంది టీమిండియా. విండీస్ టూర్కు ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన విరాట్ కోహ్లీ ఆసియా కప్లో రీఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల మధ్య విరాట్ కోహ్లీ క్రికెట్కు కొన్ని రోజులు పూర్తిగా దూరం కానున్నాడు. తన విలువైన సమయాన్ని భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికతో కలిసి అతను లండన్లోనే గడపబోతున్నాడు. నెల రోజుల పాటు లండన్లో భార్య బిడ్డలతో ఉండబోతున్నాడు. ఆ తర్వాత అతను స్వదేశానికి తిరిగి రానున్నాడు. వరుసగా విఫలమవుతున్న కారణంగా జట్టు నుంచి తొలగించమని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక జూలై 22 నుంచి 27 వరకు వన్డే సిరీస్ జరగనుండగా విండీస్, టీమిండియా మధ్య జూలై 29 నుంచి పొట్టి ఫార్మేట్ సిరీస్ ఆరంభం కానుంది. విండీస్తో వన్డేలకు రెగ్యులర్ క్యాప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే 5 మ్యాచ్ల T20 సిరీస్ కోసం ఎంపికైన జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వాన్ని వహిస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.